నేను నార్దోను కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ను, బీజేపీ బండి సంజయ్ అన్న కొట్లాడినా కొట్లాడకు, ఎవరు మాత్రం ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఇంతవరకు కొట్లాడిన మానవుడు లేడు. ఆయన లేకముందు ఏ పార్టీ అనేది లేదు, ఏ లేకుండా ఈరోజు మేము పార్టీకి వస్తాం, అది ఇది మీరు ఏం పెట్టారు అట్లా ఇట్లా అనేది జరుగుతుంది. బండి సంజయ్ అన్నది తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుంది, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. కరీంనగర్ నియోజకవర్గానికి పార్లమెంటుకు పంపిస్తాం, కేంద్ర మంత్రిగా చేసే అవకాశాలు ఇస్తాం కనిపిస్తున్నాయి. మోడీ చేసిన పనులన్నీ కరీంనగర్ స్మార్ట్ సిటీకి బడ్జెట్ పంపిన రైల్వే అభివృద్ధి కానీ, ప్రతి గ్రామానికి అనేది శ్మశాన వాటిక కానీ, ప్రతి దానికి ఆయన పనులు చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఆయన తప్పకుండా గెలుస్తాడు 100%. బండి సంజయ్ అన్న కరీంనగర్ నియోజకవర్గానికి గెలిచి కేంద్ర మంత్రిగా పోతాడు. మరండి, నేను ఒక కంపెనీ రాష్ట్ర ప్రతినిధి అధికారి, నేను తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతుంటాను. ఈరోజు బండి సంజయ్ గారు భవిష్యత్తులో పెద్ద ఉన్నత స్థానం ఎంపీ స్థానానికి సెంట్రల్ మినిస్టర్ కావడానికి అవకాశం ఉంది ఆ రాములవారి దీవెనలతో మోడీ గారి నాయకత్వంలో. నేను ఒక కార్యకర్తగా ఆయనను చూస్తున్నాను సార్, 30 సంవత్సరాల నుంచి. ఈరోజు వరకు కూడా ఆయనకు అహం అంటూ ఉండదు. స్టిల్ టుడే 30 ఇయర్స్ బ్యాక్ సార్ అన్నట్టు మేము ఒకటే వార్డులో చెందిన వాళ్ళం. 30 సంవత్సరాల కింద ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అదే. ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నా కూడా ఆయన దగ్గర ఒక ప్రౌడ్ కానీ ఆ బిల్డప్ కానీ ఆయన చూపించాడు. సామాన్య కార్యకర్తలాగా ఉన్నాడు. హిందువులంతా సంఘటితమై 100% ఆయనకు భారీ మెజారిటీతో గెలిపించుకొని కరీంనగర్లో పార్లమెంట్ స్థానానికి ఆయన ఎన్నుకొని ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయనను చూడాలనే కరీంనగర్ యొక్క ప్రతి ఒక్క పౌరుని ఆకాంక్ష. ఈరోజు యువత 100% ఆయన వెంట ఉన్నారు. కొన్ని కారణాలతో పడిపోయాడు, పడటం కూడా మన మంచికే. 100% ఏ లెవెల్లో పడ్డాడో బాల్ బ్యాక్ అన్నట్టు అదే లెవెల్లో ముందుకు వస్తాడు. 100% మనం అందరం ఆకాంక్షించిన దానికన్నా ఉన్నత స్థానంలో ఉంటుంది. ఇండియాలో బీజేపీ 100% 400 అనే అంకెం దాటుతుంది. డామ్ ష్యూర్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏం లేదు, ఇప్పుడు దగ్గరలోనే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందా, లేకుంటే వేరే చాలా? కరీంనగర్లో మాత్రం బీజేపీ బండి సంజయ్ గారు వస్తారు. మిగతా తెలంగాణ రాష్ట్ర పరంగా చూసుకుంటే దాదాపు ఎక్కువ స్థానాలు మాత్రం బీజేపీ తీసుకుంటుంది, తక్కువ స్థానాలు మాత్రం బీఆర్ఎస్ అనేది నో ఛాన్సు. కాంగ్రెస్ ఇక అధికారంలో ఉంది కాబట్టి ఏమన్నా కొడితే కొట్టేస్తారు, కానీ ఎక్కువ శాతం బీజేపీకి ఎక్కువ ఛాయిస్ ఉన్నది. కరీంనగర్లో మాత్రం మళ్ళీ బండి సంజయ్ ఖచ్చితంగా వస్తాడు. ఎందుకని అనుకుంటున్నారు బండి సంజయ్? అంటే ఇప్పుడు ఆయన కొన్ని మాకు అభివృద్ధి చేసిండు, మాకు కొన్ని నిధులు, ఇది మన రోడ్స్ కానీ ఇక్కడ కలువ మన రైల్వే ప్లాట్ఫామ్ బ్రిడ్జికి వరకు తోడ్పడిండు, ఇంకా మన హైవేలకు తోడ్పడిండు. చాలా మటుకు అయితే ఎక్కువ డెవలప్మెంట్ చేశాడు. అట్లా అందుబాటులో ఉంటారు ఆయన? అందుబాటులో ఉంటారు, ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాడు. మొన్న దాకా రాష్ట్ర అధ్యక్షునికి కొద్దిగా బిజీగా ఉండే, అయినా వచ్చిండు, పిలిస్తే వచ్చిండు, చేసిండు, అదేం లేదు. ఎప్పటికీ అందుబాటులో ఉండే నాయకుడు అంటే బండి సంజయ్, అది మాత్రం ఖచ్చితంగా. ఆయనకే గెలుపు, ఎక్కువ అవకాశాలు 100% ఆయన్నే ఉన్నాడు. ఎవరిని నిలబెట్టినా టీఆర్ఎస్ తరఫున కానీ ఎవరైనా నిలబడ్డా ఖచ్చితంగా బండి సంజయ్కి కన్ఫర్మ్. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు త్వరలోనే ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ లో బండి సంజయ్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే వేరే పార్టీలకు అవకాశం ఉందా? బండి సంజయ్ గెలవాలనుకుంటున్నాను. ఎందుకండి? ఆయననే సనాతన హిందూ ధర్మాన్ని గౌరవిస్తాడు, ఇంకా కొన్ని కొన్ని అభివృద్ధి చేస్తాడు, స్మార్ట్ సిటీ అని కొన్ని డెవలప్మెంట్స్ అనేది చేస్తాడు. అందుబాటులో ఉంటారని ప్రజలకు సమస్యలు చెప్పుకోవడానికి కస్టమర్స్ వాళ్ళిపోతాడు. మీరు ఎప్పుడైనా మీ సమస్య చెప్పుకున్నారని కలిసి కలిసినా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కదా, ఆయన ఏమైనా డెవలప్మెంట్ చేశారా మీ ప్రాంతాన్ని? ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా పార్లమెంట్, మరి ఎవరికి అవకాశం ఉంటుంది అంటారు ఇక్కడ, మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ బండి సంజయ్ ఉంటారు, బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంటుంది. చేస్తారంట ఆయన, నమ్మకం ఉందా ఆయన పనులు? చేస్తారు, నమ్మకం ఉన్నది. ఓకే, సో మీ సమస్యలు అయితే ఆయన దృష్టికి తీసుకుపోతా ఉన్నాను.